హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట చిక్కుడు పిక్కలు, నెత్తళ్ళు, టమాటా కర్రీ. చేసి చూపిస్తాను చూడండి దానికి కావలసిన పదార్థాలు. చిక్కుడు పిక్కలు ఇలా తెల్లగా ఉంటాయి కదా, ఇవి మనకు బజార్లో అమ్ముతారు. వీటిని బీన్స్ పిక్కలు అని కూడా అంటారు. చిక్కుడు పిక్కలు 1 పావు కేజీ, నెత్తళ్ళు 100 గ్రాములు, టమాటాలు 3, ఉల్లికాయలు టేస్ట్గా బాగుంటాయని అవి 1 కట్ట వేసాను, ఉల్లిపాయ ముక్కలు 1 పెద్ద ఉల్లిపాయ ముక్క, కారం 2 టీ స్పూను, పసుపు తగినంత, సాల్ట్ టేస్ట్ కోసం 1 స్పూను, ఆయిల్ 3 టీ స్పూను. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేద్దాం చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి వేద్దాం. ఆనియన్స్ వేలుతున్నాయి. ఈ బీన్స్ ఇవి మనం బజార్ నుండి తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి నీట్గా కడుక్కోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి విటమిన్స్ ఉంటాయి ఇవి. బాగా నీట్గా కడుక్కొని కుక్కర్లో పెట్టి 1-2 విజిల్ వచ్చే వరకు, ఇలాగ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఒక రకమైన స్మెల్ ఉంటుంది, పోతుంది. అందువల్ల అలా ఉడికించుకోవాలి, వడపెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాయి. అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వేద్దాం. ఇది వేగింది కదా అల్లం వెల్లుల్లి. ఇప్పుడు ఉల్లికాయలు సీజన్ కదా, అన్ని కూరల్లో వేసుకుంటే బాగుంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్? సి విటమిన్, కాల్షియం కూడా ఉంటుంది ఇందులోనే. అందుకు ఉల్లికాయలు చిన్న తరుగులా చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం ఇలా వేయించుకొని బాగుంటుంది, వేడుతున్నాయి. ఇప్పుడు పసుపు సాల్ట్ వేస్తున్నాను. కూరకి తగినంత సాల్ట్ వేసాను, 1 హాఫ్ టీ స్పూను పసుపు. అన్నీ బాగా వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా 3 టమాటా ముక్కల్ని కోసుకున్నాను. అవి ఇలా వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గాలి కదా, మగ్గి వరకు ఇలాగా కొంచెం సేపు ఉంచుదాము. టమాటా మగ్గింది కదా, ఇప్పుడు మనం 100 గ్రాములు నెత్తళ్ళు చిన్నవి నీట్గా కడుక్కొని ఉంచుకున్నాం కదా, ఎండు నెత్తళ్ళు అవి వేసుకోవాలి. వీటిలో ఎండు నెత్తళ్ళలో కాల్షియము, ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్ కూడా ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు ఇలాంటి కూరల్లో కలుపుకుంటే బాగుంటుంది. ఇది చిక్కుడు పిక్కల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కుడు పిక్కలకి 1 రకమైన స్మెల్ ఉంటుంది కదా, దానివల్ల పిల్లలు గట్రా తినడానికి ఇష్టపడరు. అందువల్ల ఇలాంటి నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి వేస్తున్నాయి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్నాం కదా చిక్కుడు పిక్కలు, ఇవి ఇలా వేసుకోవాలి. ఈ చిక్కుడు పిక్కల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పప్పు దినుసులు కదా ఇది, చాలా బాగుంటుంది. మళ్ళీ సోయాబీన్ గింజలు కదా ఇవి, ఇటీవల సోయాబీన్లో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న విటమిన్స్ అన్నీ ఉంటాయి.
గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, వ్యాధి నిరోధశక్తిని పెంచే గుణం ఉంటుంది. అందువల్ల మనం ఈ సీజన్లో ఈ చిక్కుడు పిక్కలు ఎక్కువగా వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు కొనుక్కొని ఇలా ఉడకపెట్టుకొని కొంచెం ఉడికేటప్పుడు చిన్న సాల్ట్ కూడా వేసుకుంటే గింజలు మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి, బాగుంటాయి. ఇవ్వండి, వేస్తున్నాయి కదా, ఇలాగా అన్నీ వేగాయి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ గింజలు కూడా, ఈ బీన్స్ పిక్కలు కూడా వేగాయి కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒకటిన్న స్పూన్ వేద్దాం. కలుపుకుందాం. ఒకటిన్న స్పూన్ కారం వేసాను కదా, ఇలా కలుపుకొని దీంట్లో మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేద్దాము. ఒక ఆల్రెడీ పిక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఒక గ్లాసు 1/4 గ్లాస్ వాటర్ వేస్తే చాలు. ఇవ్వండి, ఇలా కలుపుకొని నీట్గా సాల్ట్ అన్నీ వేసాం కదా, ఇలా నీట్గా కలుపుకుంటాం. కలుపుకొని లిడ్ పెట్టుకొని 1-10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుద్ది. చూద్దాం, కర్రీ రెడీ అయింది లేదో చూద్దాము. 10 నిమిషాలు అయింది కదా, అన్నీ బాగా ఉడికాయి కదా. ఇలాగ ఉండేటప్పుడే దించుకోవాలి. మనకి బీన్స్ ఎండు నత్తల్లో టమాటా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు డిష్ ఆఫ్ చేసుకుందాము, పొయ్యి ఆఫ్ చేద్దాము. కర్రీ రెడీ అయింది కదా. బీన్స్ ఇవి మనకి వైట్గా ఉంటాయి కదా, బజార్లో అమ్ముతారు ఈ సీజన్లో, చాలా టేస్ట్గా ఉంటాయి. తయారైంది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర పెట్టుకుందాం, బాగుంటుంది. ఇలాగా ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.